తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, అలాగే చూసినట్టయితే 10th క్లాస్ హిందీ పేపర్ లీక్ అవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా, దీన్ని ఏమనుకోవచ్చా సార్? ఏదే కానీ తప్పు జరిగినప్పుడు ప్రభుత్వంలో ఎవడుంటుందో వాళ్ళదే వైఫల్యం అంటాం కదా. రేపు మా ప్రభుత్వంలో తప్పు జరిగినది వైఫల్యం అంటాం. వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది, పిల్లలు నష్టపోయారు, ఎగ్జామ్ రాసిండ్రు, పాస్ అయిపోతే మా ఫ్యూచర్ ఉంటుందన్న వాళ్ళ ఫ్యూచర్ చెడిపోయింది కాబట్టి దీని మీద తప్పనిసరిగా అన్ని పార్టీలు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని అంటున్నారు. అదేవిధంగా నిరుద్యోగం పెరిగిపోతుంది, నిరుద్యోగం మీద కూడా యుద్ధం చేయాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, సంవత్సరానికి అది ఇయ్యలేదు. ఇక్కడ కూడా ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇక్కడ కూడా రాలేదు. కాబట్టి నిరుద్యోగ సమస్య పోవాలి. ఇలాంటి తప్పులు ఇక ముందు జరగకుండా తప్పనిసరిగా కఠినమైన శిక్ష ఇస్తే ఇక ముందు ఈ పేపర్ లీకేజ్ కాదని చెప్పగలుగుతాం. ప్రభుత్వం బాధ్యత వహించాలి. వారి అయితే ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే వచ్చే వారు కూడా ఇలాంటి తప్పులు చేయరని, తప్పులు జరిగాయనేది నా ఉద్దేశం. ఏదైనా ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం తప్పనిసరిగా దీని మీద సీరియస్ తీసుకోవాలి అనేది నా ఉద్దేశం. ఏదైతే ప్రతిపక్షాలు కేటీఆర్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారో, దీనికి సంబంధించి కేటీఆర్ ఏమన్నాడే, నాకేం సంబంధం, ఎక్కడేం జరిగినా నాకే సంబంధమా అంటారు. చూడండి, పాయింట్ ఏంటంటే అప్పుడు ఒక ఆనవాయితీ ఉండే, మా పీరియడ్లో రైల్ యాక్సిడెంట్ అయితే రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ ఆనవాయితీ లేదు. అపోజిషన్ డిమాండ్ కరెక్టే, మరి ఆయననే మినిస్టర్ కాబట్టి అడుగుతున్నారు. చెయ్యాలనా లేదా అనేది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఆలోచన చేయాలనేదే నా ఉద్దేశం. ఏదైతే రాహుల్ గాంధీ నిన్న ఎయిర్పోర్ట్లో కలిసిన విషయం, దానికి సంబంధించి ఏం చెప్పారు? చూడండి, రాహుల్ గాంధీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. కర్ణాటకలో చెప్పాడు, మేము రేపు ప్రభుత్వానికి వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాం, అదేవిధంగా వాళ్ళ రిజర్వేషన్ కూడా పెంచుతామన్నాడు. దీన్ని మనం ఉపయోగించుకొని గ్రామ గ్రామాలలో పరిచయాలు చేయాలి. ఎందుకంటే బీసీలు 52% ఉన్నాం జనాభాలో, వారికి సరైన న్యాయం జరుగుతలేదు, వాళ్ళ ఉద్యోగాలు లేవు. మండల్ కమిషన్ అయినా క్రిమిలైర్ పెట్టేసి ఇలా చాలామందికి 10% కూడా దాటలేం. కాబట్టి వీటి మీద ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మేము తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం 2008లో చెప్పింది కానీ ఇంతవరకు చేస్తలేదు. కానీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు కూడా చెప్పారు, మేము ఎలక్షన్ మేనిఫెస్టో పెడతాం, వచ్చిన వెంటనే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాం, అదేవిధంగా వాళ్ళ రిజర్వేషన్ కూడా పెంచుతాను. దాని మీదనే 25వ తేదీన ఇందిరాభవన్లో మీటింగ్ పెట్టి దీన్ని గ్రామ గ్రామాలలో తీసుకుపోవాలి. ప్రతి ఒక్కరికి తెలియాలి రాహుల్ గాంధీ ఏం చేసి, ఇంతకుముందు ఇందిరాగాంధీ భూ సంస్కరణ చేసింది, బ్యాంకు నేషనల్ మొరార్జీ దేశాయి లాంటి వాళ్ళు రిజర్వేషన్ ఏది బ్యాంకుల నుంచి రుణాలు పేదవాళ్ళకి ఇవ్వద్దు అన్నారు. అది కేవలం పెద్దవాళ్ళ చేతులు అంటే కాదు కాదు అని పేదవాని కడప దగ్గర కూడా తీసుకుపోయింది. కాబట్టి ఏ వాగ్దానం చేసినా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఆలోచన శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కుటుంబానికి ఉంది. అదేవిధంగా సోనియాగాంధీ 1200 మంది చనిపోయినప్పుడు చెప్పింది, మేము ప్రభుత్వంలో వస్తే సెపరేట్ చేస్తామన్నారు, చేసినరా లేదా? అదేవిధంగా రేపు రాహుల్ గాంధీ గారు వస్తే తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ అవుతుంది, అదేవిధంగా మా ఏది రిజర్వేషన్ కూడా పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈసారి కాంగ్రెస్కు మెజార్టీతో గెలిపిస్తే మనకు ఫ్యూచర్ బాగుంటుందని ప్రతి నాయకులకు, బీసీ నాయకులకు చెప్తున్నా. అందుగురించి 25 నాడు వస్తే కూర్చొని మాట్లాడదాం, ఏ విధంగా గ్రామ గ్రామాల్లో మండలాల్లో పోయి రాహుల్ గాంధీ సందేశం, మల్లికార్జున్ సందేశం ప్రజలకు చెప్పాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఆ రోజు అందరు రావాలి, సెక్రటరీలు కానీ, జిల్లా ప్రెసిడెంట్లు కానీ, అదేవిధంగా మాజీ ప్రెసిడెంట్లు కానీ, సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తే ఒక ఉద్యమం లాగా రాహుల్ గాంధీ సందేశం, మల్లికార్జున్ సందేశం ప్రజలకు చెప్పిన రోజే తప్పనిసరిగా కాంగ్రెస్కు విజయం సాధిస్తుంది. మెజార్టీ ఉన్నటువంటి పాపులేషన్ ఎవరికి ఒక్కో ఓట్లు వేస్తే వాళ్ళే గెలుస్తారు. కాబట్టి బీసీలను మన దగ్గర చేర్చుకోవాలంటే రాహుల్ గాంధీ ఇచ్చిన ఈ ఆయుధాన్ని మనం ఉపయోగించుకొని ప్రజలకు చెప్పాలన్నదే నా ఉద్దేశం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ వచ్చే ఎన్నికలలో వస్తున్నామండి, కాంగ్రెస్ కర్ణాటకలో వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలలో మార్పు కనిపిస్తుంది. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలే, అబద్ధాలు చెప్పారని తేలిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎట్లన్నా పక్కకు జరిపి కాంగ్రెస్ ప్రభుత్వమే మేలు అని ప్రజలలో మాట అనుకుంటున్నారు. ప్రజలలో ఆలోచన వచ్చింది,
ఏ వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేసే శక్తి యుక్తి కేవలం ఇందిరాగాంధీ ఫ్యామిలీకే ఉన్నది కాబట్టి వారు వారే చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మనకు మంచి రోజులు వస్తాయని వారు కాంగ్రెస్కే ఓటు వేస్తారనేది నా ఉద్దేశం.